భారతీయులుగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాం. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ అనిల్. ఈరోజు ఫిబ్రవరి 14 అనగానే అందరూ గుర్తొచ్చేది వ్యాలెంటైన్స్ డే ఒకటి మాత్రమే. అది ఒకటే కాదండి, పుల్వామా అటాక్లో మన వీర జవాన్లు అమరులైన రోజు కూడా. సో ఈ సంఘటన ఎంతమందికి తెలుసు అనే ప్యాంట్తో ఈరోజు మనం సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. లెట్స్ వాచ్. వాట్ ఇస్ యువర్ నేమ్? మణిచందన. భవాని. రేపు ఫిబ్రవరి 14 కదా, రేపు పడుకున్న ప్రత్యేకత ఏంటి అసలు? టుమారో ఉంటుంది వ్యాలంటైన్స్ డే ఉంటుంది. ఏముంటుంది అంటే రేపు ప్రత్యేకత అంటే లైక్ నాట్ బికాజ్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే అని ఏం కాదు. సేమ్ డే ఫిబ్రవరి 14 నాడు పుల్వామా అటాక్లో సోల్జర్స్ కూడా చనిపోయారు. అవును. యా. సో అది ఎందుకు స్ట్రైక్ అనేది ఫస్ట్ మీరు చెప్పగానే యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ టుమారో అది అని గుర్తొచ్చింది. అండ్ దెన్ యూ సెడ్ మన అడ్వర్టైజ్మెంట్లో ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ సెల్ చేయడానికి, వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి అవి చేస్తున్నారు. ఇది కూడా రిమెంబరెన్స్ కోసం, ఏదైనా మేబీ ఏమైనా ఈవెంట్స్ చేయడం అట్లా ఏమైనా చెప్పడం మేబీ అట్లా. మరి అవేర్నెస్ ఎలా పెంచాలంటే పబ్లిషింగ్, ఆబ్వియస్లీ పబ్లిషింగ్. అండ్ ఇక్కడ నుండి మీరు ఫిబ్రవరి 14 అంటే బ్లాక్ డే అని చెప్పేసి ఒక 10 మందికి మీరు అవేర్నెస్ చేయాలి ఖచ్చితంగా. ఓబియస్లీ. సరే చేస్తాం. థ్యాంక్ యూ. రేపటికున్న ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అన్న ఫ్లవర్స్ రోజు వాలంటైన్స్ డే మనకి ఉంటుంది, సింగిల్ వాళ్ళకి మనకి ఉంటాయి అన్న. యాక్చువల్లీ రేపు వచ్చేసి పుల్వామా ఉగ్రవాద దాడిలో మన వీర జవాన్లు చనిపోయిన రోజు, బ్లాక్ డే. యాక్చువల్లీ స్టేటస్లో పెట్టుకున్నా తెలిసింది ఎక్కువ శాతం అందులో ఫోన్లో స్టేటస్ పెడతారు కదా, అందు ద్వారా తెలిసింది. అంటే మనది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా, ఇవి తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. అంతేనా? తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఉందన్న. అప్పు నామకే షైస్తా. రేపెడుకున్న ప్రత్యేకత ఏంటి? రేపు ఫిబ్రవరి 14 కదా, రేపెడుకున్న ప్రత్యేకత ఏంటి? యాక్చువల్లీ వ్యాలంటైన్ డే, ఈవెన్ పుల్వామా అటాక్ టూ, సో దట్ ఈస్ ద బ్లాక్ డే ఫర్ అస్. సో వీ హ్యావ్ టు డోంట్ సెలబ్రేట్ ద వ్యాలంటైన్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సోల్జర్స్ హూమ్ వీ లాస్ట్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏముందన్న ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే అని అదే అన్న నాకు తెలిసిన. అంటే ఫిబ్రవరి 14 అంటే ఓన్లీ వ్యాలంటైన్స్ డే అంతే, మీకు ఇంకేం లేదా ఆ రోజు? అది ఆర్మీ డే అని తెలుసు ఫిబ్రవరి 14, కాకపోతే ఎవరు అది గుర్తించరు. ఓన్లీ యూతే చూసుకోవాలని ఆర్మీ డే నాడు, కాకపోతే యూతే వ్యాలంటైన్స్ అని బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేసరికి అట్లనే అది హైప్ అవుతుంది. కానీ ఆర్మీ డే ఆ రోజు యాక్చువల్గా సోల్జర్స్ డే అంటారు దాన్ని. యాక్చువల్లీ మనం ఫిబ్రవరి 14 రోజు ఏం జరుపుకుంటాం? వాళ్ళు చనిపోయి ఉండరు పార్టీ మెంబర్స్, సో దానికోసం బ్లాక్ డే జరుపుకుంటాం. ఆ రోజు హిస్టరీ ప్రకారం ఏదో వచ్చింది బట్ అంతగా క్లారిటీగా లేదు. అంటే ఫిబ్రవరి 14 అంటే ఓన్లీ వ్యాలంటైన్స్ డే మీకు తెలిసింది, అంత ఇంకా వేరే ఏం లేదా? వ్యాలంటైన్స్ గుర్తుంది కానీ ఇది గుర్తులేకపోతే ఎలా? అంటే సడన్గా గుర్తు రాలేదు, ఎక్కువ ఇదే అంటారు కదా అందరు, అది అందరికి ఇంకా తెలియదు కూడా కొంతమందికి. కల్ కోన్ సా దినే అమార బార్డర్ మే 40 లోగ్ సైనిక్ మర్ గయా. పుల్వామా? పుల్వామా పుల్వామా బిల్కుల్ బిల్కుల్ షహీద్ హువే, పతా నహీ లేకిన్ యే బహుత్ దుఖ్ భరీ ఘటనా హై, హమారే జవాన్ షహీద హువే హై, హమ్ సబ్కే పరివారజనో కో హమారే ప్రతి సంవేదనా హై ఔర్ హమ్ సబ్ సైనిక కో సెల్యూట్ కర్తే హై కి వో హమారీ రక్షా కర్తే హై, హమ్ లోగ్ ఘర్ మే బైఠే తే వో హమారీ రక్షా కర్తే హై. आपको भी धन्यवाद, उनके बारे हमको बता रहे हैं. थैंक यू. अरे फिब्रवरी 14 అంటే ఓన్లీ లవర్స్ డే నా, వేరే ఏం లేదా రోజు? లవర్ నార్మల్గా అంటే వ్యాలంటైన్స్ డే అంటారు, జస్ట్ మాత్రం వాళ్ళు ఫ్లవర్స్ చాక్లెట్స్ ఇచ్చుకొని ఇలా చేసుకునేటి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అంటే సంథింగ్ ఏదైనా ఉందా అని ఫిబ్రవరి 14 నాడు? ఒకటే ఉంటుంది. వేరే అంటే ఏమి ఉండదు. ఇందులో పుల్వామా అటాక్లో మన ఆర్మీ వాళ్ళు చనిపోయారు. సార్ ఎక్కువ ఇంపార్టెన్స్ 14 ఫిబ్రవరి అంటే బ్యాండేజ్ అని ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అదే ఇస్తారు.
మన ఆర్మీ గురించి ఎవరు పట్టించుకోరు. ఎంతమంది చనిపోయినా ఎవరు ఏం చేసినా కూడా మన ఆర్మీ అనంటే సపోర్ట్ చేయరు. చేసే చిల్లర పనులు వీళ్ళు చేస్తూనే ఉంటారు. అది ఎప్పటికీ మారదు. ఎవరికి గుర్తుండదు కూడా. ఎవరో వాట్సాప్ స్టేటస్లు పెడితే మాత్రం అది గుర్తు రాదు తప్ప ఎవరికి అసలైన ఒరిజినల్గా ఎవరికి గుర్తు. బ్లాక్ డే రేపు ప్రేమికుల రోజు కాబట్టి అంటే ఫిబ్రవరి 14th అంటే ఓన్లీ వాలెంటైన్స్ డే. సో మీరు చెప్తే చెప్తాం ఏమైనా ఉందా అంటే పుల్వామా అటాక్లో మన ఆర్మీ వాళ్ళు చనిపోయిన రోజు అది బ్లాక్ డే. అసలు యాక్చువల్లీ ముందు చెప్పలేదు మర్చిపోయారా అంటే మీరు చెప్పినాక మాకు గుర్తుందావే ముందు లేదు వ్యాలెంటైన్స్ డే అనేది ఎట్లా గుర్తుందో ఇది కూడా గుర్తుండాలి కదా మనకు మన దేశానికి సంబంధించినటువంటి కామన్గా తెలుసు అంటే అన్ని డేట్స్ గుర్తులేవు అట్లా వేసుకొని మర్చిపోతాం కదా ఇంపార్టెంట్ డేస్ అట్లా. బ్లాక్ డే బ్లాక్ డే అందరూ లవ్ డే అప్పుడు ఏమో బ్లాక్ డే ఎందుకు వచ్చింది బ్లాక్ డే మన సైనికులను వాళ్ళు చంపారు కాబట్టి అందుకోసం మనం బ్లాక్ డేగా దాన్ని తీసుకుంటాం. ఫిబ్రవరి 14th అంటే బ్లాక్ డే బ్రో. వాలంటైన్స్ డే అది ఉండదు బ్రో. అవి వాలంటైన్స్ డే అది ఇది ఏం చేసుకోవద్దు బ్రో. అంతే బ్లాక్ డే బ్రో. ఫిబ్రవరి 14th అంటే లవర్స్ డే కదా ఇంటర్నేషనల్. అంటే అదొక్కటే ఉందా మరి రేపు? రేపు అమరవీరులు చనిపోయిన రోజుగా. జమ్మూ కాశ్మీర్లో జవాన్లు పోతుంటే బస్సు పొద్దున యాక్సిడెంట్ అయింది అమర జవాన్లా జరుపుకుందామని చెప్పేసి అదొకటి ఉన్నది. ఈరోజు కావాలి మనం చేంజ్ అయితే బరాబర్ అవేర్నెస్ అదే వస్తుంది. రేపు ఫిబ్రవరి 14th కదా రేపు ఏముంది? రేపు క్యాజువల్గా రేపు మన ఆర్మీ ఏమో చనిపోయిస్తామని వాళ్ళ డే ఇట్లా మనం జరుపుకుంటామన్న. రేపు ఏముంది అన్న? ఏం లేదు అన్న. రేపు సింగిల్స్గా అన్న మాకు సండేనే. అంటే అది ఒక్కటే ఉందా రేపు? వేరే ఏం లేదా రేపు? ఇంకా రేపు ఫిబ్రవరి 14th కదా రేపు పెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ఏం లేదు. ఏం లేదు తెలియదు అన్న. ఓన్లీ లవర్స్ డే కాకుండా రేపు ఏం లేదా? ఏమో అన్న రేపు లవర్స్ డే అని నువ్వు చెప్పేదాకా కూడా మా తెలియదు. తెలియదు. పుల్వామా అటాక్లో మన వీర జవాన్లు చనిపోయిన రోజు గుర్తులేదు. ఐడియా ఉంది కానీ సడన్గా గుర్తురాలేదు. అది రేపు అని తెలియదు కానీ అది జరిగిందని తెలుసా. క్యాజువల్గా నువ్వు సింగిల్స్ అని చెప్పి డైరెక్ట్ బ్యాలెన్స్ అంటున్నావు కదా అది గుర్తున్నప్పుడు ఎందుకు గుర్తులేని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎప్పుడు మాట్లాడిన టాపిక్ ఇదే వస్తుంది కదా అది ఎక్కడ తీస్తారో ఎవరు అందుకనే డైరెక్ట్ ఇదే అనుకున్నా. రేపు ఫిబ్రవరి 14th కదా రేపు ఏముంది? రేపు బ్లాక్ డే. బ్లాక్ డే ఎస్ బ్లాక్ డే. ఆర్మీ ఆర్మీ ఎస్ ఎందుకు ఎందుకోసం ఆర్మీ డే? మన జవాన్లు చనిపోయారు కదా ఎస్ అందుకోసం. మేము ఆర్మీ కోసం అని వెళ్తున్నాం. డిఫెన్స్కి వెళ్తున్నాం. ఫిబ్రవరి 14th అంటే ఏం జరిగింది? ఫిబ్రవరి 14th లవర్స్ డే అని మామూలు లవర్స్ డే అని అదొక పేరు. పుల్వామా దాడిలో మన జవాన్లు అమరులైన రోజు అది. మీరు ఆర్మీ డిఫెన్స్కి వెళ్తున్నారు ఇది చెప్పిన వెంటనే మీరు డైరెక్ట్ లవర్స్ డే అన్నారు కదా సో ఫస్ట్ ఎందుకు మీకు స్ట్రైక్ కాలేదు అడుగుతున్నాను. ఎక్కువగా పబ్లిక్ ఎక్కువగా అది ఫోకస్ చేయకపోవడం ఈ లవ్ అనేది ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అది అందరికీ తెలుస్తుంది. కానీ కనీస బాధ్యత కదా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. మరి ముఖ్యంగా మీరిద్దరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే మీరు ఆర్మీకి వెళ్తున్నారు కాబట్టి కనీసం మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కదా. సో ఇక్కడైనా మీరు ఫిబ్రవరి 14th అనేది లవర్స్ డే కాదు బ్లాక్ డే అని చెప్పేసి మీరు ఒక 10 మందికి చెప్పండి. ఓకే బ్రో. అంటే అలా సెలెక్ట్ అయ్యారా మీరు? ఈవెంట్స్ ఉన్నాయి అంటే మార్చి 5 ఉన్నాయి దానికోసం ట్రై చేస్తున్నాం. సెలెక్ట్ అయ్యి మీరు కూడా
మన దేశానికి రక్షణ కల్పించాలని నేను ఆల్రెడీ పెట్టి చెప్తున్నాను మీకు. రేపు ఫిబ్రవరి ఉంది కదా, రేపు ఉన్న ప్రత్యేకత ఏంటి మనకి? బ్లాక్ డే. ఆర్మీలో చనిపోయారు కదా అందుకని. రేపటికున్న ప్రత్యేకత ఏంటి? రేపటికంటే బ్లాక్ బ్లాక్ డే. జవాన్లు చనిపోయారు. వాట్స్ యువర్ నేమ్? ఫిబ్ 14 కదా, రేపటికున్న ప్రత్యేకత ఏంటి? వాలెంటైన్స్ డే. రేపు అది ఒకటే ఉందా? చాలా ఉన్నాయి కానీ ఒకటే తెలుసు. చాలా పుల్వామా అటాక్లో మన ఆర్మీ వాళ్ళు చనిపోయిన రోజు ఎందుకు మీకు అట్లా స్ట్రైక్ కాలేదు? అంటే ఎక్కువ ఇదే సెలబ్రేట్ చేసుకుంటారు కదా సోషల్ మీడియాలో, వ్యాలెంటైన్స్ డే బదులు బ్లాక్ డే అని అది పెడితే అందరికీ తెలుస్తుంది. ఫిబ్రవరి 14 అనగానే లవర్స్ డే కాదు, సో మన బ్లాక్ డే అని చెప్పేసి కూడా మీరు ఒక 10 మంది పుల్వామా అటాక్లో మన సైనికులు చనిపోయిన రోజు ఫిబ్రవరి 14 అనగానే మీరు వ్యాలెంటైన్స్ అని చెప్తున్నారు కదా, సో ఇది ఎందుకు అలా స్ట్రైక్ కాలేదని అడుగుతున్నాను. ఎందుకంటే అలాంటి అందరి నోట్లలో ఉండిపోతుంది ఇది, అది మాత్రం తెలియట్లేదు కదా అందుకని అవేర్నెస్ ఉండకపోవడం. రేపు ఫిబ్రవరి 14 కదా, రేపటికున్న ప్రత్యేకత ఏంటి? ప్రేమికుల రోజు, లవర్స్ డే. సో ప్రేమించుకున్న వాళ్ళందరూ పార్కులో తిరిగే రోజు అన్నమాట ఇది. రేపు అది ఒక్కటే ఉందా? ఐ థింక్ టుమారో ఈజ్ లవర్స్ డే, అది ఏంటో ఎనీథింగ్. సార్ గుర్తు తెచ్చుకోండి. నిజంగా చెప్తున్నాను, నాకు లవర్స్ డే అది ఒక్కటే తెలుసు. జస్ట్ ఐ నో ఫిబ్రవరి 14 నాడు పుల్వామా దాడిలో, ఉగ్రదాడిలో మన సైనికులు చనిపోయిన రోజు. సో ఐ నో దట్. కాకపోతే సైనికుల్ని ఓన్లీ అంటే ఫిబ్రవరి పుల్వామా దాడి జరిగిన రోజే సైనికుల్ని గుర్తుంచుకోవడం అనేది రాంగ్ వే, ఎందుకంటే ఎవ్రీడే ప్రతి ఒక్కరు సైనికులు గుర్తుంచుకోవాల్సిందే. కానీ లవర్ డే ఇట్స్ ఫర్ యూత్ అండ్ లవర్స్. సో లవర్ డేని గుర్తుంచుకొని సైనికుల పుల్వామా దాడిని గుర్తుంచుకోకపోవడం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. రేపు ఫిబ్రవరి 14 కదా, రేపటికున్న ప్రత్యేకత ఏంటి? అంటే అంతేం తెలియదు. బ్లాక్ డే సెలబ్రేట్ చేసుకోవడం అది మన ఇండియన్స్ బెటర్ అని. వీరులకు జోహార్లు చెప్పాలి, గర్వంగా నిలవాలి, అదే మన లక్ష్యంగా ఈ యువతరం ముందుకు వెళ్ళాలి.